ఈ బెజ్జంకి గ్రామంలో అభివృద్ధి ఎలా చేశారు? ఈ త్రాగునీరు సమస్య మీకు కూడా వచ్చిందా? ప్రజలకు ఏ రకంగా మీరు దాహార్తి తీర్చారు? 24 గంటల 3 ఫేస్ కరెంటీ అవసరం లేదు, తగ్గించండి అని అనే సందర్భానికి వచ్చి తీసుకొచ్చింది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 2 కోట్ల రూపాయలు చెరువులకు పెట్టి మేము మరమ్మతులు కూడా చేయించడం కూడా జరిగింది. గడిచిన 5 సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీ ఎలక్షన్లో సర్పంచి బరిలో దిగి గెలిచిన సర్పంచులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు గ్రామాలకు ఎలా చేరవేశారు, గ్రామాలను ఎలా అభివృద్ధి దిశలో నడిపిస్తున్నారనే భాగంలో నిర్వహిస్తున్న కార్యక్రమమే మన ఊరు మన లీడర్. ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గ్రామ సర్పంచ్ రావుల నరసయ్యతో గ్రామ అభివృద్ధిపై పనుల గురించి, రాష్ట్ర సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా చేరవేశారు అనే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు సర్పంచ్ గారితో ముఖాముఖి. నమస్కారం సార్. నమస్కారం అండి. మీరు సర్పంచ్ కాకముందుకు మీకు రాజకీయ అనుభవం ఉందా? ఎవరి స్ఫూర్తితో మీరు రాజకీయానికి వచ్చారు? ముఖ్యంగా నేను ఇప్పుడు బెజ్జంకి నా గ్రామ ప్రజలకు ఫస్ట్ నేను నమస్కారాలు. ఈరోజు నేను బెజ్జంకి గ్రామ సర్పంచ్ కావాలంటే గతంలో మా నాయనగారు అయినటువంటి మల్లయ్య గారని, రావుల మల్లయ్య గారని పూర్వం నుండి గ్రామ పంచాయతీలో గత 30 సంవత్సరాలు వీధి దీపాలు ముట్టించుకుంటూ గ్రామంలో సేవ చేసుకుంటూ గత 30 సంవత్సరాల నుండి మా నాయనగారు పనిచేసిన జరిగింది. అందులో ఆయన ఆరోగ్యం బాగలేనందున అతని ప్లస్లో నేను ఈ చిరు ఉద్యోగం చేయడం కూడా జరిగింది. నేటి వరకు నాకు నా సర్పంచ్ స్థాయి వరకు 19 సంవత్సరాలు నేను గ్రామ పంచాయతీలో ఒక చిన్న చిరు ఉద్యోగ నౌకరు చేయడం జరిగింది. అందులో ఈ చిరు ఉద్యోగం చేస్తుంటే ప్రజల సమస్యలు అన్నిటి నాకు గుర్తింపు కొరకు నేను ఆలోచించడం కూడా జరిగింది. ఆ చిరు ఉద్యోగం చేసుకుంటూ కూడా నేను కొన్ని పాడి గేదెలను సాదుకుంటూ ఆ పాడి గేదెలు ఇచ్చిన పాలను ఉత్పత్తి ద్వారా నేను కొన్ని డబ్బులు సంపాదించుకొని గ్రామంలో ఉండబడినటువంటి నిరుపేదకు సంబంధించినటువంటి ఒక నిరుపేదలకు, ఒక 2 అనాథలకు సంబంధించిన వారికి నేను ఒక 2 రేకుల షెడ్లు కూడా కట్టివేయడం జరిగింది. అది నా పాడి పశువుల సంపాదనతోని. 2వది, గ్రామంలో కొంతమంది ప్రజలు కానీ మహిళలు కానీ మంచినీటికి ఇబ్బందికి గురవుతుంటే మా తండ్రి గారి పేరు మీద ఇదే పాడి గేదెలతోని సంపాదించిన డబ్బుతోని ఒక దాదాపు 10-12 మినీ వాటర్ ట్యాంకులు కూడా నేను కట్టివ్వడం జరిగింది. ఎందుకంటే నేటి వరకు కూడా నాకు నా సొంత ఇల్లు అనేది కూడా లేదు. నాకు లేకున్నా కూడా నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని నా వంతు సాయం కూడా నేను పేదలకు సహాయం చేస్తే ప్రజలు నన్ను దృష్టిలో పెట్టుకొని నేటి వరకు నాకు ఏంటంటే ఒక నిరుపేద అయినా కూడా నిరుపేదలకు సాయం చేస్తుంటూ ప్రజలకు కూడా సాయం చేస్తాడన్న నమ్మిక, నా మీద నమ్మిక పెట్టుకొని బెజ్జంకి గ్రామంలో నన్ను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2nd స్థానంలో తీసుకొచ్చిన నా బెజ్జంకి ప్రజలను నేను ఎల్లవేళలో నేను రుణం తీర్చుకుంటానని నేను అప్పుడు వాగ్దానం ఇవ్వగానే వాళ్ళు నాకు ఈ సర్పంచ్ పదవి అనేది పటం కట్టడం జరిగింది. రాజకీయంలో వచ్చినాక ఈ బెజ్జంకి గ్రామంలో అభివృద్ధి ఎలా చేశారు? గత ప్రభుత్వాల హయాంలో బెజ్జంకి గ్రామం ఎలా డెవలప్ అయింది? ఈ మీ 5 సంవత్సరాల పరిపాలనలో మీరు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు ఎలా చేరవేర్చారు? గత ప్రభుత్వాలంటే గత ప్రభుత్వాలల్లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నందున తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి మనటువంటి గ్రామాలకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించి, మరి మన మండలానికి సంబంధించిన మంత్రివర్యులు హరీశ్ రావు గారు, మన
మంత్రివారిలు మన మండల వాసులు అయినందున మరియు ఆయన ఆశీస్సులతోని గౌరవ కాన్సెన్స్ ఎమ్మెల్యే రసమయ బాలకృష్ణ గారితోని గౌరవ బెజ్జంకి జడ్పీటీసీ టైగర్ అయినటువంటి జడ్పీటీసీ శరతన్న గారు నిత్యం గ్రామాలను దృష్టిలో పెట్టుకొని బెజ్జంకి గ్రామంలో ఉండబడినటువంటి అభివృద్ధికి నోచుకొని గ్రామం కాబట్టి గత ప్రభుత్వాలు చేయని పనులకు ఇప్పుడు ఎల్ల వేళలో ఏ వాడకో మనం సీసీ రోడ్లు కానీ అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించినప్పుడు మేము సీసీ రోడ్లకు కూడా మేము ముందుండి అన్ని చేస్తున్నాం. సర్పంచులకు గ్రామాలలో ప్రధాన సమస్య త్రాగునీరు. గత 5 సంవత్సరాల నుండి మీరు గ్రామంలో ఈ త్రాగునీరు సమస్య మీకు కూడా వచ్చిందా? వస్తే ప్రజలకు ఏ రకంగా మీరు దాహార్తి తీర్చారు? గత ప్రభుత్వంలో ప్రభుత్వాలు ఎలాంటి కనీసం ఏ ఎమ్మెల్యే గారి దగ్గరికి ఒక బోర్ అడిగిన ఇవ్వని పరిస్థితి ఉండే అప్పుడు గత ప్రభుత్వాలు జడ్పీటీసీలు కానీ ఎలాంటి పథకాల గురించి కానీ ప్రజలకు మంచినీరు అందియాలనే పైన కూడా అందియని పరిస్థితులు ఉండే అప్పుడు. గత ప్రభుత్వం కంటే ఇప్పుడున్న ప్రభుత్వం మన మంచినీరు అందివ్వాలంటే కూడా మంచినీరు అందించడానికి లేకుంటే ఇంకా వీధి దీపాలకు అందించడానికి మాకు సహకరించినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు కానీ గౌరవ జడ్పీటీసీ గారు కానీ మాకు ఎల్లవేళలు అండదండలు ఉండి కూడా అడగగానే ఏదైనా కూడా ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం గత సర్పంచుల కంటే ఇప్పుడు ఎక్కువ నేను దాదాపు నా 5 సంవత్సరాల పీరియడ్లో 13 బోరుబావులు ఇవ్వడం జరిగింది బెజ్జంకి గ్రామ పంచాయతీకి. గత సర్పంచులు 13 వేయలేరు, ఇంతమంది ఉన్న సర్పంచులు. నేను 13 బోర్లేసి ఈ 4 సంవత్సరాల పరిధిలో 13 బోర్లేసి మోటార్లు బిగించి ప్రజలకు దాహం తీర్చడం కూడా జరిగింది. ఆ దాహం తీర్చడానికి కూడా ఆ బోర్ల ద్వారా అందకుంటే కూడా స్వయంగా నేనే ట్యాంకర్ ద్వారా నా సొంత ట్రాక్టర్ని తీసుకొని ప్రజలకు నేనే ఇంటింటికి పోయి ప్రజలకు నీరు అందించి ఒక్కొక్కరికి గత ఇప్పుడు ఈ సమ్మర్లో మొత్తం ఇంటింటికి నేనే నీళ్ళు అందివ్వడం జరుగుతుంది. వారి ఇంటికి పోయి వాళ్ళ సమస్యలను పరిష్కరించి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళు లేచిన లేవకున్న రాత్రి పగలు 24 గంటలు నేను కరెంటు వెంట ట్యాంకర్ వెంట ఉండి నేను ట్రాక్టర్ నడుపుకుంటూ వాళ్లకు దాహం తీర్చడం జరిగింది. ఇప్పటి వరకు కూడా నా బెజ్జంకి ప్రజలను బిందె పట్టుకొని ఆడపడుచులను మాత్రం బజారుకు నేను రానివ్వలేను. మిషన్ భగీరథ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ బెజ్జంకి గ్రామంలో ఎంతవరకు పూర్తి అయింది? మీరు ప్రజలకు ఇంకా ఎన్ని రోజుల వరకు నీరు అందిస్తారు? ఇప్పటి వరకు 99% అయింది. మా అంటే 1% 2% ఉండవచ్చు. మేము ఈ 10 రోజులల్లో ఖచ్చితంగా 10 అనంటే మేము 15 ఆగస్ట్ లోపలనే మేము వాళ్ళకు నీళ్ళు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇంకోటి రెండవది ఏంటంటే మిషన్ భగీరథ వరకు జరిగిన కాడ బెజ్జంకిలో కొన్ని ఇబ్బందులకు గురై ఉన్నాం. ఎందుకంటే మన గ్రామానికి అభివృద్ధి జరుగుతుంది కాబట్టి దానికి ఓర్చుకొని కూడా మేము ప్రజలకు గత ట్యాంకర్ ధర పోయకుండా ఈ ట్యాంకర్ ధర ఎందుకు వస్తున్నామంటే మేము దానికి సంబంధించిన వాటర్ వాళ్ళకు అందటం లేదు. అందకపోవడం వల్ల మేము మిషన్ భగీరథను కూడా బెజ్జంకిలో ఉన్న గ్రామస్తులందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా అందరూ మాకు సహకరించండి. సహకరించినప్పుడు మాకు 99% మిషన్ భగీరథ కార్యక్రమం జరిగింది. మీ బెజ్జంకి గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్ని ఆమ్లెట్ విలేజ్లు, అంటే పక్కన విలేజ్లు దీనికి అనుసంధాన గ్రామాలు ఎన్ని ఉన్నాయి? అవి కూడా బెజ్జంకితో పాటు అభివృద్ధిలో ఉన్నాయా? ఇవి అభివృద్ధిలో అంటే మాకు అభివృద్ధిలో అన్నిటికీ సమానంగా చూసుకుంటున్నాం. గత ప్రభుత్వం కంటే గత ఉన్న సర్పంచుల కంటే నేనైతే మెరుగ్గా చూపించిన. ఆమ్లెట్ గ్రామాలకు కూడా నేను మెరుగ్గా చూపించిన. మంచినీటి సమస్య ఉన్నా వీధి దీపాలకైనా కూడా అన్నిటిని నేను ముఖ్యంగా ప్రజలకు నేను ముఖ్యంగా నిత్యం సేవలో ఉండేది అంటే మంచినీరు వీధి దీపాలు. ఈ రెండింటి ప్రధాన సమస్య ప్రజలకు ఉండబడినటువంటిది ప్రధాన సమస్య. నాకు ఏంటంటే ప్రొద్దున లేస్తే మంచినీరు అడుగుతారు, పొద్దుమి కింద అంటే లైట్ అడుగుతారు. కాబట్టి ప్రజలకు కావాల్సింది ముఖ్యమైనది మంచినీటి సమస్య, వీధి దీపాలు, గ్రామంలో ఉండబడినటువంటి డ్రైన్లను చేయటం. ఇటువంటి నా దగ్గర ఉండబడినటువంటి 20 మంది స్టాఫ్ ఉన్నా కూడా ఆ 20 మంది స్టాఫ్ సరిపోకుండా కూడా ప్రతి సంవత్సరానికి ఏ విధంగా ఏ సర్పంచ్ చేయకుండా కూడా నేను ఒక సర్పంచ్గా నాకు బాధ్యతలు ఇచ్చినందుకు ప్రజలకు
మురికి కాలువలు కానీ దేనే కానీ నేను ముందుండి వాళ్ళకి చేసి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా 100% స్వచ్ఛ భారత్గా నెంబర్ 1లో నిలిచింది. మన మండలం కూడా, అంటే బెజ్జంకి గ్రామం కూడా సిద్దిపేటలో కొనసాగుతుంది. స్వచ్ఛ భారత్ మీ బెజ్జంకి గ్రామ పరిధిలో ఎలా చేపట్టారు? అందులో మరుగుదొడ్లు కావచ్చు, ఇనుకుడు గుంతలు కావచ్చు, మీరు డ్రైనేజీలైనా మీరు ఎలా చేపట్టారు? గతంలో ఉండబడినటువంటి దాదాపు 230 టాయిలెట్స్ మరుగుదొడ్లు, అనగా 230 మరుగుదొడ్లను నేను నా ఈ 4 సంవత్సరాల కాలంలో నేను పూర్తి చేసి మంత్రి గారి దగ్గర నేను అవార్డు కూడా పొందడం కూడా జరిగింది. మంత్రి గారికి మంత్రి మా హరీశ్రావు గారికి హామీ ఇచ్చిన ఆ హామీని నెరవేర్చుకున్నాను నేను ఇప్పటి వరకు. రెండవది ఇనుకుడు గుంటలు. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు గతంలో అక్కడ ఉండబడినటువంటి కలెక్టర్ గారు అప్పుడు ఆమె పెట్టిన ఆదేశాల మేరకు కూడా నేను బెజ్జంకిలో దాదాపు 600 ఇనుకుడు గుంటలు కూడా నేను పూర్తి చేయడం కూడా జరిగింది. ఇంటింటికి ఇనుకుడు గుంటలు కూడా స్వయంగా నేనే నిలబడి చేయించడం కూడా జరిగింది. అది మీ గ్రామ పంచాయతీ పరిధిలో గత ప్రభుత్వంలో 800,000 సీసీ రోడ్లు పోశారు. ఈ 5 సంవత్సరాల నీ సర్పంచ్ పదవి కాలంలో 800,000 నిధులతో సీసీ రోడ్లు అభివృద్ధి చేశారు? ఇక గత ప్రభుత్వాలు అంటే గత ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా ఉన్నది, అప్పుడు అధికారంలో ఆ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు నాకు తెలిసిన వరకైతే అంత కూడా 200 మీటర్ల సీసీ రోడ్డు లేదు. బెజ్జంకి గ్రామానికి, బెజ్జంకి గ్రామంలో ఉండబడినటువంటి దానికి 200 కాకుండా 400 ఉండవచ్చు. కానీ ఇప్పటి వరకైతే దాదాపు నేను ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా, రెండవది మన మంత్రి గారి మంత్రిగారి ఆశీస్సులతోని, ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోని, గౌరవ జడ్పీటీసీ శరత్రావు గారి ఆశీస్సులతోని బెజ్జంకిలో నేను దాదాపు 70 లక్షల రూపాయల నేను సీసీ రోడ్లు కూడా చేయడం కూడా జరిగింది. ఇప్పటికి కూడా ఇంకా నడుస్తున్నాయి. ఇప్పటికి కూడా మాకు ఇంకొక 50 లక్షల వరకు నడుస్తుంది ఇప్పటికి. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో భాగంగా కళ్యాణ్ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఇంకా సంక్షేమ పథకాలలో ఈ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా ఎంతమంది పేద కుటుంబాలకు మీరు ఆ పథకం చేరవేశారు? కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ అంటే ఇది ఒక చాలా మంచి చక్కటైన, మీరు నన్ను ప్రశ్న అడిగారు. నేను ముఖ్యంగా ఫస్ట్ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, మంత్రి హరీశ్రావు గారికి ధన్యవాదాలు, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు, జడ్పీటీసీ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే నా గ్రామం నుంచి సర్పంచ్ లేక ఎంపీటీసీ లేకుంటే ఒక ప్రజాప్రతినిధి అని పోకుండా ఎవరైనా పర్వాలేదు, నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పథకానికి ఎవరైనా ముందుండి దాదాపు మేము ఒక 40-50 మందికి మేము ఈ పథకం అందించడం కూడా జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్, 5 రకాల పెన్షన్ ఇస్తుంది. వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల పెన్షన్, తర్వాత బీడీ కార్మికులే కావచ్చు, ఒంటరి మహిళే కావచ్చు, ఈ మధ్యలో బోధకాల వాళ్ళకు కూడా ఇస్తుంది. అలాంటి అర్హులకు మీరు సర్పంచ్ కాకముందుకు బెజ్జంకి గ్రామంలో ఎన్ని వస్తుండే పెన్షన్స్? ఇప్పుడు మీరు సర్పంచ్ అయిన ఈ 5 సంవత్సరాలలో ఎంతమంది లబ్ధిదారులకు మీరు అవిటి అందజేస్తున్నారు? గత సర్పంచులు గత ప్రభుత్వ పాలనల 600,000 చిల్లర పెన్షన్లు వచ్చు, 5 లక్షల చిల్లర పెన్షన్లు వచ్చు. నేను సర్పంచ్ కాకముందు 5 నుంచి 6 లోపల పెన్షన్లు వచ్చు. నేను సర్పంచ్ అయినాక ఇప్పటికీ 931,000 చిల్లర నేను పెన్షన్ అందిస్తున్నా ప్రతి నెలకు 931,000 పెన్షన్ అందిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం పథకాలలో ఒకటైన హరితహారం కార్యక్రమం 4 సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వం పచ్చని తెలంగాణ కోసం ప్రతి సంవత్సరం హరితహారం అనే కార్యక్రమం చేపడుతుంది. మీ గ్రామంలో ఈ 5 సంవత్సరాల పరిపాలనలో 800,000 మొక్కలు మీరు నాటించారు. నాటిన మొక్కలు వాటి సంరక్షణ ఎలా ఉంది? ఎంతవరకు మీరు ఉన్నాయి? ఇప్పటి వరకు అయితే మేము నాటిన మొక్కలల్లో దాదాపు 1% ఎన్నో ఒకటి పోయింది.
నేటి వరకైనా కూడా మేము నిత్యం పొద్దున్న లేచి కొందరు ఉద్యోగస్తులే కావచ్చు లేకుంటే నాయకులే కావచ్చు మార్నింగ్ వాకింగ్ అని అంటారు వాళ్ళు మార్నింగ్ వాకింగ్ అంటారు వాళ్ళు మార్నింగ్ వాకింగ్ చేస్తారు కానీ మేము మార్నింగ్ వాకింగ్ కాదు మేము పచ్చదనము పరిశుభ్రత అంటారు కదా అన్నట్టుగా మేము ఏం చేస్తామంటే అదే మార్నింగ్ వాకింగ్ లేక మేము ప్రొద్దున లేచి ఈ పచ్చడి చెట్లు మనం పెట్టినాం ఎంతవరకు లేచిన ఇవి ఈ హరితహారం మొక్కలను మనం ఎంతవరకు పెంపొందించుకోవాలన్న ఆలోచన కొద్ది మేము నిత్యం మేము ఒక టూర్ పెట్టుకున్నాం అన్నట్టు గౌరవ సర్పంచ్ గారిది ఒక రూటు గౌరవ ఉప సర్పంచ్ గారిది ఒక రూటు గౌరవ ఎంపీటీసీల గారిది ఒక రూటు అని మేము ఒకటి ఒక దీనికి ఒక టీం పెట్టుకొని మేము ఒక యూనిట్ పెట్టుకొని దానికి ఏం చేస్తున్నామంటే బెజ్జంకిలో ఉండబడినటువంటి మా హరితహార మొక్కలను మేము కాపాడుతున్నాము నిత్యంగా తల్లు వాళ్ళు నిలివేయకుండా నేను కూడా స్వయంగా నేను నా సొంతంగా నా ట్రాక్టర్ తీసుకొని పోయి కూడా నేను హరితహార మొక్కలకు కూడా నేను నీరు పోసి నీరు అందించడం కూడా జరిగింది. ఈ బెజ్జంకి గ్రామంలో అభివృద్ధి ఎలా చేశారు? ఈ త్రాగునీరు సమస్య మీకు కూడా వచ్చిందా? ప్రజలకు ఏ రకంగా మీరు దహార్త తీర్చారు? 24 గంటల 3 ఫేజ్ కరెంట్ అవసరం లేదు తగ్గించండి అని అనే సందర్భానికి వచ్చి తీసుకొచ్చింది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 2 కోట్ల రూపాయలు చెరువులకు పెట్టి మేము మరమ్మతులు కూడా చేయించడం కూడా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తుంది, దాని మీద మీ అభిప్రాయం? ఏ దానికి చెప్పవలసిన అవసరం లేదు సార్ అది. దాన్ని ఎందుకంటే రైతులే, ఒకప్పుడు నేను సర్పంచ్ కాకముందు ఒకప్పుడు నేను గత 19 సంవత్సరాలు గ్రామ పంచాయతీలో పనిచేసినప్పుడు దానికి ఎవరికి అడగాలి, ఎమ్మెల్యే గారిని అడగాలి లేకుంటే జడ్పిటీసీని అంటే మాకు ఎక్కువ టచ్చింగ్లు ఉండకపోవు కాదు, గ్రామ సర్పంచ్గా అయిన సందర్భాలు ఉండే అప్పుడు. ఎవరన్నా గ్రామంలో చనిపోయారంటే గ్రామంలో ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే మాకు కరెంటు కావాలంటే గౌరవ సర్పంచ్ గారికి ఈయన కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ప్రభుత్వం ఇయ్యిన వాళ్ళు గౌరవ ఎమ్మెల్యే గారు చెప్తే కూడా అది బలవంతంగా కూడా అడిగినాక ఒక గంటకు ఇచ్చిన సందర్భాలు ఉండేవి. ఇప్పుడే సార్ పోరడు ఫోన్ చెప్తే కరెంటు బంద్ అయింది ఏందని విషయాన్ని అడగని సందర్భాలు ఉండేది. దానికి అడగవలసిన ప్రజలే మాకు కరెంటు 24 గంటల 3 ఫేజ్ కరెంటు అవసరం లేదు తగ్గించండి అని అనే సందర్భానికి వచ్చి తీసుకొచ్చింది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మీరు ఈ బెజ్జంకి గ్రామానికి సంబంధించిన కుంటలే కావచ్చు చెరువులే కావచ్చు మిషన్ కాకతీయలో భాగంగా ఎన్ని లక్షల నిధులతో కుంటలే చెరువులు మీరు అభివృద్ధి చేశారు, అందులో మట్టిని రైతులకు పొలంలకు పోసుకోవడానికి ఏమైనా సేకరించారు? అది సమ్మర్లో ఖచ్చితంగా మిషన్ భగీరథ కార్యక్రమం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ముఖ్యంగా రైతుల కోసం ముఖ్యంగా దానికి 100కి 150% మార్కులు వేస్తారు ప్రజలు అనేది. ఎందుకంటే మిషన్ భగీరథ మిషన్ కాకతీయ అనేది ఏంటంటే గతంలో కుంటలు చెరువులు అనేది పూడకపోవడం జరిగింది. పూడకపోయినప్పుడు అక్కడ ఏమవుతుందంటే అందులో తొందరగా నీళ్ళు వచ్చి తెగటమో లేకుంటే అందులో నీరు ఆగకపోవడమో ఎన్నో సందర్భాలు ఉండే. దానికి ఇప్పుడు ఏంటంటే ఈ మిషన్ భగీరథ కార్యక్రమంలో చిల్లర ఉన్నటువంటి మట్టిని అన్ని రకాలకు సంబంధించినటువంటి మట్టి వచ్చి ఆ కుంటలో చేరుతుంది కాబట్టి ఆ మట్టిని రైతులకు చేరవేరిస్తే ఒక వాళ్ళు దాదాపు 1 ఎకరానికి 10 బస్తాలు పోసే ఎరువులకు తగ్గించుకొని వాళ్ళు ఒక 5 బత్తలు పోసుకొని ఈ మట్టిని పోసుకొని రైతులు మట్టి సేకరిస్తే ఆ మట్టిని కూడా రైతులకు కూడా మేము సేకరించినాము. దానికి ఇంకొకటి ఏంటంటే దాదాపు మేము 2 కోట్ల రూపాయల దాకా మేము బెజ్జంకి గ్రామానికి సంబంధించిన చెరువులకు 2 కోట్ల రూపాయలు చెరువులకు పెట్టి మేము మరమ్మతులు కూడా చేయించడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే అందులో అదేవిధంగా మాకు బేగంపేట వెళ్తుంటే ఒకటి ఊర చెరువు అని ఉంటుంది, ఆ ఊర చెరువుకు మొన్ననే పొజిటింగ్ కూడా వెళ్ళింది. 1.83 కోట్ల చిల్లర మళ్ళీ మంజూరు వచ్చింది. దాన్ని ఒకటి ఏంటంటే గౌరవ మంత్రి హరీష్ రావు గారికి ధన్యవాదాలు, మీ ఎస్ఎస్ కేబుల్ ముందు
నేను వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే నా బెజ్జంగిలో ఉండబడినటువంటి ఊర చెరువుకు సహకరించినటువంటి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు, జడ్పిటిసి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే దానికి రివర్స్ ఏం పెట్టిండంటే 1,83,00,000 రూపాయలు పెట్టి మళ్ళీ మరమ్మతులు చేసుకుని దాన్ని ఒక మినీ ట్యాంక్ బండ్ లాగా చేయడానికి మంత్రి గారు ఆదేశాల మేరకు కూడా దానికి పొజిషన్ కూడా ఇవ్వలేటం కూడా జరిగింది. పనులు టెండర్ 2-3 రోజుల్లో టెండర్లు కూడా నడుస్తుంటాయి. 2-3 రోజులలోనే టెండర్లు నడుస్తాయి. అది టెండర్ కాగానే ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ శాతము ఇది వర్షాకాలం కాబట్టి కొద్దిగా వర్షాలు తక్కువ ఉన్నట్టుంటే వర్కులు కూడా స్టార్ట్ అవుతుంటుంది. అది ఇటీవల కాలంలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకంలో భాగంగా రైతు బంధులే కావచ్చు, రైతుకు సంబంధించిన ఇన్సూరెన్సు కావచ్చు, దానిపైన మీ అభిప్రాయం? దానికి అభిప్రాయం అనేది కూడా చెప్పరాని, ఇది సంతోషమైన వార్త. ఇది పొద్దున లేచి మనం ఈ గుడికి వచ్చి గుళ్ళో దేవుని ముక్తం కానీ పొద్దుగా లేచి కేసీఆర్ గారికి మొక్కాలి. ఇట్లా ఎందుకంటే తన చేసిన తన ఆలోచన విధానం కూడా చాలా మంచిది. ఒక్కొక్క రైతు అనేవాడు ఏం చేస్తాడంటే సీజన్లో ఏం చేస్తాడు, ఒక ఉన్న భూస్వామి దగ్గర పోయి ఇంట్రెస్ట్ అడుగుతాడు. ఇంట్రెస్ట్ అడిగితే తన ఇంట్రెస్ట్కి కూడా ఆయన డబ్బులు ఇవ్వని సందర్భాలు ఉంటాయి. తన ఇండ్ల చుట్టూ తిరిగి వాళ్ళ చెప్పులు అరిగిన సందర్భాలు ఉంటాయి. అక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ రైతులు తిరగలేక ఆత్మహత్యలు చేసుకున్న అప్పులై ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. పుట్టని వేడల అప్పులు పెట్టవాడి పుట్టని వేడల రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉండే గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు. ఇప్పటి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగినా ఇంటికి డబ్బులు పంపుతారు కదా సార్, చెక్కులు ఇచ్చి ఇంటికి డబ్బులు పంపుతారు. చెక్కులు ఇచ్చి ఇంటికి డబ్బు మొదలు పెట్టేవాడు పెట్టే ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కాదు, ప్రపంచంలో లేదు. మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం. రైతు అనే వ్యక్తికి పెట్టుబడి పెట్టేది తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం తప్ప భారతదేశంలో ఏ రాష్ట్రం లేదు. ఇప్పుడు ఎందుకంటే రైతుల కళ్ళల్లో ఆనందోత్సవాలు కన్నాడు. గత ప్రభుత్వాలు చేయని పని ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు చేస్తున్నది సంతోషమని అదర్ పార్టీ వాళ్ళు వచ్చి జై కొట్టిన సందర్భాలు ఉన్నాయి. జై కేసీఆర్, జై తెలంగాణ అని. ఏది మిగతా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, సిపిఐ పార్టీ కావచ్చు, సిపిఎం పార్టీలే కావచ్చు, వైఎస్ఆర్ సిపిఐ కావచ్చు, ఈ మన తెలంగాణ ఏ పార్టీ ఉన్నదో ఆ పార్టీలో వచ్చి కూడా మనకు జై కొట్టిన సందర్భాలు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి. బెజ్జంకి గ్రామానికి ఎన్ని డబుల్ బెడ్రూమ్లు మంజూరైనాయి, అందులో ఇప్పటి వరకు ఎన్ని పూర్తి చేశారు, ప్రజలకు ఏమన్నా అందించడం జరిగిందా? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అంటే మండలి హెడ్ క్వార్టర్ కాబట్టి మనకు దాదాపు ఒక గౌరవ జడ్పిటిసి గారు బాగా చర్య తీసుకుంటారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారికి ఏదైనా కూడా రైట్ హ్యాండ్గా ఉండి మంచిగా బెజ్జంకి గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, పాపం అది వెనకబడిపోయిందన్న ఉద్దేశంతో ముఖ్యంగా జడ్పిటిసి శరత్రావు గారు మంచి చాలా చక్కటైన లీడరు, డైమానిక్ లీడరు. అటువంటి లీడర్ అనేటువంటి బెజ్జంకిలో ఉండడం కూడా మంచిది. బెజ్జంకిని కూడా తనకు కొన్ని గ్రామాలను వదులుకొనైనా కూడా, తన సొంత గ్రామంనైనా కూడా వదులుకొని కూడా బెజ్జంకిని ప్రతినిత్యం తన ఒక ఓన్లీ ఒక జడ్పిటిసి అనకుండా కూడా ఆయన తన సొంత ఆలోచనతో కూడా బెజ్జంకిని అభివృద్ధి చేయాలన్న ఒక లక్షణంతో ఆయనకు ఉన్న లక్షణ ప్రకారంగా డబుల్ బెడ్రూమ్లు అనేది మనకు ఇప్పటి వరకు 60 శాంక్షన్ అయినాయి, 40 రెడీ అయిపోయినాయి, 40 నుండి 50 దాకా రెడీ అవుతున్నాయి. అవి కూడా మొన్ననే ఎమ్మెల్యే గారును జడ్పిటిసి గారు చెప్పిండ్రు, అక్కడ పైనుండి మంత్రి గారి ఆదేశాలు ఉన్నట్టున్నాయి. దాన్ని కూడా అతి త్వరలోనే మేము ప్రజలకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు 5 సంవత్సరాల పరిపాలనలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలలో పాలన సాగించారు, కొత్తగా జిల్లాల విభజనలో సిద్దిపేట జిల్లాలో మన గ్రామం కొనసాగుతుంది. కరీంనగర్ జిల్లా నుండి మీరు ఎక్కువ నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేశారా, సిద్దిపేట జిల్లా నుంచి తీసుకొచ్చిన నిధులతోని ఎక్కువ అభివృద్ధి చేశారా? సిద్దిపేటతో చేసిన మేము, కరీంనగర్ నుంచి అప్పుడే ఎక్కది. కరీంనగర్ నుంచి ఏం అభివృద్ధి కాలేదు? కరీంనగర్ నుంచి సిద్దిపేట నుంచి చేసినాం. సిద్దిపేట నుంచి ఎక్కువ ఉంటుంది మాకు, ఎందుకంటే గౌరవ మంత్రి వర్యులు సొంత మండలం, మన ఊరు కానుకొని ఉన్నట్టున్నది. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఊరికే, గౌరవ జడ్పిటిసి గారు కూడా ఊరికే ఆయన దగ్గర కూటమి అయ్యమ్మ గిది కావాలి అని ఆయన అనడం జరుగుతుంది, అన్నమ్మ గిది కావాలని ఈయన అడగటం జరుగుతుంది.
ఈ సందర్భంగా ఎందుకంటే మాకు సిద్దిపేట నుంచి నిధులు ఎక్కువ వచ్చినాయి. మీకు మళ్ళీ రిజర్వేషన్ కలిసి వస్తే సర్పంచ్గా బరిలో ఉంటారా? ఇక నేను ఉంటానే, నేను ఉంటా, ఎవరే కానీ పెడతా అంటే ఆశ కొడతా అంటే భయం. ఉండా అని ఎవరే అనరు. రాజకీయం అనేది ఎందరికైనా అదొక వ్యవస్థ వేరు ఉంటుంది. ఉంటానంట నేను, కానీ ఉండాన్ని నేను ఎట్లా అంటే, నేను ఒకవేళ రాజకీయం ఈ మీ సర్పంచి రిజర్వేషన్ మీకు కలిసి రాకుంటే వేరే సర్పంచి కూడా పోటీలోకి వస్తే మీ సహాయం ఎలా ఉంటుంది? సహాయం మాకు ఎందుకంటే గౌరవం మాకు ఒకటే, ప్రజలకు సేవ చేసి అందుబాటులో ఉండి. ఏ సర్పంచికైనా మీరు ఒకటే అట్లానే ఉండేది, కానీ కొంచెం అట్లా ఫీలింగ్ ఉంటుంది. మీరు అట్లా అడిగితే కూడా మంచిగా ఉంటుంది అట. ఎందుకంటే ఏ సర్పంచ్, ప్రజలకు నిత్యం సేవ చేసే వ్యక్తి సర్పంచ్. నాకు కావాల్సింది కాదు. ఇంకొకటి, నా ఆలోచన విధాన ప్రకారంగా అడగండి, నేను చెప్తాను. నేను ఎందుకంటే నన్ను కరీంనగర్ జిల్లాలో 2వ ర్యాంకులో తీసుకొచ్చిన నా బిజ్జంకి గ్రామ ప్రజలకు నాకు రిజర్వేషన్ కలిగి ఉండని, కలిగలేకపోని, నేను రాజకీయంలో అయినా కూడా రాజకీయం చేయాలని కూడా, రాజకీయం చేయకుండా కూడా నిత్యం నేను వాళ్ళకు సేవాభావనగా, నేను స్వచ్ఛంత వరకు వాళ్ళ సేవాభావనగా ఉంటాను. నేను సేవలు చేసుకుంటూనే ఉంటాను. మీరు ఒకటేనండి. ఇంకోటి, రెండవది ఏంటంటే, గ్రామంలో ఒకటేం దొరికైనా గత సర్పంచ్, ఇప్పుడు సర్పంచ్ నింబైనా ఆ సర్పంచులు వేరు, ఇప్పుడు ఉండబడినటువంటి నేను సర్పంచ్ని వెనక ఇంకో సర్పంచ్ ఎత్తడు కావచ్చు. ఆ సర్పంచ్ నాకు పని చేయగలే చేయలేడంటే కూడా నేను కూడా నిలబడి కూడా గా పని కాదు, ఈ పని చేయాలని కూడా నేను అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి మనం నిధులు పట్టుకొచ్చి చేయించడానికి సిద్ధంగా ఉన్నా. రెండవది, గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా సర్పంచ్ను ఆ పాలకవర్గం మీద ఆధారపడకుండానే కూడా నా సాయశక్తుల మందం వాళ్ళకి సేవ చేస్తూనే ఉంటా. 2 సంవత్సరాలు మీరు బెజ్జంకి ప్రధాన టెంపుల్ లక్ష్మీ నరసింహ టెంపుల్కు 2 సంవత్సరాలు ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉన్నారు. మీరు 3 సంవత్సరాలు ఇన్ఛార్జ్ చైర్మన్ ఉన్నారు. మీ చైర్మన్ ఇన్ఛార్జ్ చైర్మన్ మీ పదవి కాలంలో గుడికి ఎన్ని నిధులు తీసుకొచ్చారు ఇప్పటివరకు? ప్రొసీడింగ్ వెళ్ళింది మొన్న, 15 కోట్ల శాంక్షన్ ఈ గుడికి, 15 కోట్ల శాంక్షన్. ప్రపోజల్ పంపించేసారు, అందులోకి వెళ్ళి 6 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిపోయినాయి. 6 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యాయి, కానీ పొజిటింగ్ మిస్టింగ్ అయ్యిండే. ఆ పొజిటింగ్ కూడా వచ్చింది దీనికి కూడా, ఎందుకంటే మనం ఎవరు వాడితే వాళ్ళు దీనికి టెండర్ వేయరాదు. దీనికి ఏంటంటే హానవాయితీ ప్రకారంగా దీని టెంపుల్లకు ఎవరు చేస్తారో వాళ్ళే దానికి టెండర్ వేయాలి. ఈ 5 సంవత్సరాలలో ఈ గ్రామానికి ఎన్ని కోట్లతో అభివృద్ధి సాధించారు? దాదాపు ఎవరి సహకారంతో? గౌరవ మంత్రివారు హరీష్ రావు గారి సహకారంతో, గౌరవ ఎమ్మెల్యే రసమయ బాలకిషన్ అన్న సహకారంతో, గౌరవ జడ్పీజీ తన్నీరు శరతన్న సహకారంతో ఈ బెజ్జంకిని దాదాపు 70-80 కోట్లతో బెజ్జంకి గ్రామాన్ని అభివృద్ధి చేయడం కూడా జరిగింది. మరియు ఇంట్లో కొన్ని ప్రధానమైనవి ఏంటంటే, ఎల్లంపల్లి చూసుకుంటే ఒకప్పుడు దాన్ని చెరులో కట్టిన మోడల్ స్కూలు, ఇలా దానికి కనీసము రహదారి లేకుండా అయిపోయిన సందర్భాలు ఉండే. స్కూల్ కట్టారు కానీ రహదారి మర్చిండ్రు. ఆ స్కూల్ను కూడా పూర్తి చేయలేరు. గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ జడ్పీటీసీ గారు నిత్యం 700 సార్లు వచ్చి తిరిగిపోవచ్చు ఈ మండలాన్ని, ఈ మండలం బెజ్జంకి గ్రామానికి. మార్కెట్ కావాలంటే కరీంనగర్ పోదాం. ఈరోజు 10,000 టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిల్వ చేసుకుంటాను కూడా మనము, ఈ పోతారం గ్రామం పక్కకు కూడా మనము దాన్ని ఒక షెడ్లు, గోదాం షెడ్లను నిర్వహించడం కూడా జరిగింది. ఇది నా 5 సంవత్సరాల పీరియడ్ లోపలనే. ఇప్పుడు ఇంకోటి కూడా, కొన్ని నిధులు పైసలు కూడా రెడీ ఉన్నాయి మాకు, కానీ వర్కాలు కరెక్ట్ పనిచేయటం కూడా లేదు. కాలేజీకి 30 లక్షల రూపాయలు, కాంపౌండ్ వాళ్ళకును, టైలర్స్కి మంజూరు ఇచ్చిండు మంత్రి గారు. సెంట్రల్ లైటింగ్కు ఇలా డబుల్ రోడ్డు చూద్దామంటే కళ్ళు మూసుకొని క్రాసింగ్ కంచెలు బెజ్జంకి వచ్చేంత రోడ్డు అయినందుకు, ముఖ్యంగా మంత్రి హరీష్ రావు గారికి, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, మా జడ్పీటీసీ శరతన్న గారికి, నేను వాళ్ళకు శిరసు వంచి నేను నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే నా పీరియడ్లో ఇంత మంచి కార్యక్రమాలు చేసినందుకు వాళ్ళకి ఎల్ల వేళలో నేను రుణపడి ఉంటా. నా బెజ్జంకి ప్రజలు సంతోషపడేంత కార్యక్రమం చేసినందుకు వాళ్ళకు ఎల్ల వేళ నేను రుణపడి ఉంటా. బెజ్జంకి సర్పంచి రావుల్ నర్సయ్య గారితో ముఖాముఖి కార్యక్రమం. మరో ఊరు, మన ఊరు, మన లీడర్ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.
ఈ బెజ్జంకి గ్రామంలో అభివృద్ధి ఎలా చేశారు? ఈ త్రాగునీరు సమస్య మీకు కూడా వచ్చిందా? ప్రజలకు ఏ రకంగా మీరు దాహార్తి తీర్చారు? 24 గంటల 3 ఫేస్ కరెంట్ అవసరం లేదు, తగ్గించండి అని అనే సందర్భానికి వచ్చి తీసుకొచ్చింది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 2 కోట్ల రూపాయలు చెరువులకు పెట్టి మేము మరమ్మతులు కూడా చేయించడం కూడా జరిగింది.